టీడీపీ గూండాల చేతుల్లో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ధైర్యాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే శనివారం అర్ధరాత్రి సమయంలో ఇక్కడ విధ్వంసకాండ సృష్టిస్తూ నరవేదం చేసిన టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైనారు. ఒక్కసారిగా ఈ యొక్క గ్రామం అంతా నిశ్శబ్దానికి గురైన పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు ప్రజలతో కలకల్లాడే ఒక గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దానికి గురి కావడానికి టీడీపీ నాయకులే కారణం. వారు చేసిన విధ్వంసకాండకు ఇక్కడున్న గ్రామ ప్రజలంతా భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తమ ధైర్యంగా అండగా ఉంటాను, వారికి ధైర్యం చెప్తానని చెప్పేసి చెప్పారో. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీతారాంపుర గ్రామానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. మొదటిగా సుబ్బారాయుడు భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆ రోజు ఈమె కూడా ఆ యొక్క దాడిలో కూడా గాయపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు చూసుకున్నట్లయితే భర్తను కోల్పోయారు, మీరు ఎంతో ఆవేదనతో ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంట? ఏం లేదు సార్, నేను బయట పండుకున్నా, ఈ మావాయిని ఇంట్లో పండుకున్నాడు. బొరగడలో వచ్చి బయట పండుకుంటే నా మతి చుట్టలేదు. వచ్చి దాంట్లో ఇవాళ అవ్వాలి కొడితే లేకుండా రెండెట్టు కొట్టినారు. కొట్టినాక దవ్వగిన లేచిన సార్, దవ్వగిన లేచినాక అది బాకుతో పొడిచినారు. ఇది పొచ్చి ఓయమ్మ అని కేకేసిన, కేకేసినాడు ఇంట పండుకున్నాడు మా ఆయన. వచ్చి వాకిలు కొట్టినాడు సార, వాకిలు కొట్టి బయటకు వచ్చాడంగానే ఆడనే ఇగ్గుకు పోయి కొట్టుకుంటూ పోయింది సార్. నేను అవతల పోయినాక మళ్ళా కొట్టే శ్రీనివాసరెడ్డి కొట్టినాక ఇంకా పక్కన వాళ్ళు దొబ్బి అవ నువ్వు చచ్చిపోతావు, ఇంకా దిక్కు లేకుండా దొబ్బితే పోయినా సార్. మరి అంతమంది వచ్చినప్పుడు మీలో ఒక భయం అనేది కనబడుతుంది, అంత రాక్షసంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా, ఆ సమయంలో మీకు ఏమనిపించింది అంట? ఏమిటంటే భయమే తండ్రి, మబ్బు వచ్చి పడిపోయినా, మబ్బు వచ్చింది సార్ నాకు. మబ్బు వచ్చింటే మా ఊరి పిల్లలు అయ్యి వద్దు పొమ్మని దొబ్బినారు సార్, దొబ్బినారు పోయినా. కేకలేస్తున్నారు, భయం అవుతుంది. ఇంకా ఏడుంది, నేను ఏమన్నా నోరుతో చంపుతారని భయపడి నేను అట్టే అనుకున్నాను. ఎందుకు అసలుకి మీరు అంటే వేరే వాళ్ళతో జోలికి వెళ్ళరు కదా, అటువంటిది మీ మీద దాడికి పాల్పడడం హత్య చేయడానికి గల కారణం ఏమంటారు? ఏంటి కారణం అంటే సార్, ఇంత ఓట్లు వేసినామని సార్, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినామని పోటీ నిలబెట్టి చేసినాడని ఆ పని చేసినాడు సార్. 70 ఏళ్ళు ఉంటాయి సార్, అట్టని వచ్చి చంపినారు, బండలతో వద్దని చంపినారు సార్, బాకులతో చంపలే, ఏం చంపలేదు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుందంటే ఇంక ఊళ్ళోనే వద్దు, ఊరు ఇడుసారి అంటున్నారు సార్. నాకుండేది 3 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఆయన ఏదో తెచ్చే సాకుతుంటే బతుకుతుంటే ఇంకా ఊరు ఆయన లేడు, ఇంక మంచం ఎక్కిన. ఇంకా ఏం చేస్తారో రచన మీరే చేయరు సార్, నేనకేం చేస్తాను సార్? నేను బయట పోయిందని కూడా అదే 70 ఏళ్ళు వచ్చి ఇట్టడి రాజకీయం ఇట్టడి వల్ల నాకు తెలియదు సార్. చెప్పండి, అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ మీకు ఒకసారి మీ తండ్రిని కోల్పోయారు, తండ్రిని దారుణంగా హత్య చేశారు, తల్లి యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది, అసలుకి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? సారు చెమ్మాకు మా ఫ్యామిలీకి ఆయనతో సావు ఉంది అని, మళ్ళీ ఊళ్ళో ఉన్నాయని మాకు భయం పుట్టింది. ఆడెళ్ళు అసలు నిద్రపోవడం లేదు సార్, కావాలంటే పోలీసు వాళ్ళని కూడా అడగండి ఎక్కడి నుంచి వచ్చారో అని భయం పుట్టింది. ఇళ్ళకు ఎమ్మడి వాడినాడు ఆడేళ్ళను కాబట్టి మాకు మా ముగ్గురు అన్నదమ్ములకు ఆయనతో ప్రాణహాని ఉంది. మరి ఏం కోరుకుంటున్నాం మాకు? ఇంకా ఆయనే జగన్మోహన్ రెడ్డే మాకు ఏదో రక్షణ, ఆయనే ఇంకా ఆధార్ రక్షణ కావాలా సార్? మమ్మల్ని నిద్ర పోవడంలే మమ్మల్ని సార్, పోలీసు వాళ్ళేమో మీరు పండుకోండి అమ్మా, మీకు మేము రక్షణ ఉంటామంటున్నారు, అయినా మాకు నిద్ర రావడం లేదు సార్. ఏ వల్లకు చూసినా మా అమ్మ అయితే ఎప్పుడు వాకిలికలే వస్తుంది, అటు సప్పిడైతే వస్తున్నారని లేస్తుంది సార్, నిద్ర పోవడంలే అమ్మ. మాకు రక్షణ కావాలి జగన్మోహన్ రెడ్డి, మాకు ఆయన చూపించాల, మాకు బలగము ఎవ్వరు లేరు సార్, మా ఇంటికి మేమే పెద్ద.
ఉండేది మా ఇంట్లో ఒకటి. ఇక్కడ ఉన్న వారంతా తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులుగా కూడా ఉన్నారు. వారు కూడా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకోగలిగారు, కానీ తండ్రి ప్రాణాలనైతే కాపాడలేని పరిస్థితి. ఒక్కసారిగా ఒక 30 మందికి పైగా కత్తులు రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని, విచక్షణ రహితంగా రాళ్ళు తీసుకొని చంపుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో తాము ఉన్నామంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినందుకే తమ తండ్రిని కోల్పోయామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉంటారన్న ఒక నమ్మకం తమలో ఉందంటూ ఇక్కడున్న బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.